इससे नाम रहता। అతడు యెహోవను నమ్మాడు, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాము యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మన యొక్క పితరుడు అబ్రహాం. అందుకని మనం ప్రతిసారి ప్రార్థన చేసి మా యొక్క పితరులైన దేవా అని మనం ప్రార్థిస్తుంటాం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని కూడా మనం పరిశుద్ధమైన గ్రంథంలో కూడా మనం చదువుతాం. అయితే అబ్రహాను ప్రత్యయంగా ఇక్కడ పిలిచినటువంటి విధానం, దేవుడు ఎన్నుకున్నటువంటి విధానం మనం గమనించినట్లయితే, అబ్రహాములో దేవునికి కనిపించినటువంటి ఒక విధేయత అనేది దేవుడు చూసి ఉన్నారు. వారి యొక్క తల్లిదండ్రులు కానీ లేక ఆయన యొక్క నడవడికలో మనం చూసినప్పుడు నిజంగా ఆయన ఒక ఆదర్శంగా మనం తీసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా ఆ విధంగా నడిస్తే దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచుకుంటారని మనం భావించుకోవాలి. మానవులము ఈ దినాలలో, కడవరి దినాలలో మనం జీవిస్తున్నాం, అంత్యకాలంలో మనం ఉన్నాము. అయితే దేవుని రాత్ర మనం దేవుని యొక్క ఆజ్ఞల గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇక్కడ కూడా అబ్రహాము ఆదికాండము 26:5 మనం చూసినట్లయితే, ఏలయనగా అబ్రహాము నా మాట విని, రాత్రి కూడా నా మాట విని, దేవుని యొక్క మాట విని అబ్రహాము, నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనేనని చెప్పాను. అబ్రహాము దేవుని యొక్క మాట విన్నారు. ఆయన యొక్క ఆజ్ఞల్ని, నియమాల్ని, కట్టడాల్ని చూచా తప్పకుండా ఆయన వాటిని గైకొనుచు దేవుని యందు విధేయత కలిగి ఆయన నడిచిన నడవడిక దేవునికి ఇష్టమైంది. ఇక్కడ 14:18 మనం చూసినట్లయితే, సాలేము రాజు యొక్క మెలికిసేదకు ఆయన ద్రాక్షారసం తీసుకొచ్చినప్పుడు అతడు సర్వోన్నత దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహాంను ఆశ్రదించెను. అబ్రహాన్ని దేవుడు అంతగా ఆశ్రదించడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు ఉన్నటువంటి విధేయత. మరి అబ్రహాము నోవహు కాలం అయిపోయింది, ఆ కాలంలో ఎన్నో సూచనలు జరిగినాయి. తర్వాత అబ్రహాము 60 వంశానికి చెందినటువంటి వాడు ఉంటాడు. అయితే ఈ విషయాలన్నీ కూడా జరిగినప్పుడు అబ్రహాం భయపడుతున్నాడని ఇక్కడ 15 మొట్టమొదటిలో మనం చూస్తాం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహాం నాకు దర్శనమందు వచ్చి, అబ్రహమా భయపడకు, నేను నీకు కీడము. దేవుని యొక్క దర్శనం ఇచ్చాడు అబ్రహానికి, ఇచ్చి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని అన్నప్పుడు ఆయన భయం ఏంటి, దేవుడు 12 ఒక వాగ్దానాన్ని దేవుడు అబ్రహానికి ఇచ్చి ఉన్నాడు. ఆదికాండము 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రయించి నీ నామము గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశ్రయించే వారికి నేను ఆశ్రయించను, నిన్ను దూషించే వారిని శపించను. దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నెరవేర్చేటువంటి దేవుడు. ఎందుకని అబ్రహానికి దేవుడు యొక్క వాగ్దానం ఇచ్చినాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. అబ్రహానికి పిల్లలు లేరు, అలాంటప్పుడు గొప్ప జనంగా ఎలాగవుతారు? అందుకని అబ్రహాము దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని నాకు ఇచ్చినాడు, మరి నాకు చూస్తే నేను బిడ్డలు లేనటువంటి వాడిగా ఉన్నాను అని ఆయన భయపడుతున్నప్పుడు, నా పనివారు నాకు వంశధారకులు అవుతారా అని ఆయన భయపడుతున్నప్పుడు దేవుడు బయటికి తీసుకుని వచ్చి ఆకాశం వైపు ఆయన్ని కన్నులెత్తి చూడమంటున్నాడు. ఆయన చూడమంటూ 15:5 అన్నాడు, మరియు అతన్ని వెలుపలికి తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరించి వచ్చి నక్షత్రము లెక్కించుట నీ చేతనైతే లెక్కించమని
చెప్పి నీ సంతానం అలాగునా చేయను చెప్పాను, అలాగునని చెప్పాను. ఆకాశ నక్షత్రాలని దేవుడు అబ్రహాన్ని లెక్కించమన్నారండి. లెక్కించగలమా మనం? అయితే నీ సంతానాన్ని ఆ విధంగా అభివృద్ధి చేస్తారని దేవుడు అక్కడ, ఎందుకంటే దేవుడు ఒక్కసారి వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చేటప్పుడు మనం కూడా మన యొక్క జీవితంలో వాగ్దానాలు తీసుకుంటాం. ఆ యొక్క వాగ్దాన ప్రకారంగా మనం ప్రార్థించినప్పుడు, దేవునికి విధేయతలో జీవించినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులతో మనం జీవించినప్పుడు నిశ్చయంగా ఖచ్చితంగా దేవుడు మన యొక్క వాగ్దానాలు మన యొక్క జీవితం పట్ల నెరవేర్చేటువంటి దేవుడు. కీర్తనకారుడు దావీదు మహారాజు అంటున్నాడు 145:13 మనం చదివినట్లయితే, నిశ్చయముగా నీతిమంతులు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించదరని అక్కడ వ్రాయబడి అన్నమాట. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. కాబట్టి నిశ్చయముగా మనం నీతిమంతులుగా దేవుని యొక్క నామానికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మన యొక్క జీవితము యథార్థంగా ఉండాలి. అబ్రహాము యథార్థమైన జీవితంలో ఉన్నాడండి. కాబట్టి తన యొక్క నడవడికంతలో కూడా అబ్రహాన్ని దేవుడు ఎంతగానో చూచి ఆయన ఆశీర్వదించినటువంటి వారుగా ఉన్నాడు. అందుకని ఆయనకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు అక్కడ నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. అందుకని అతడు యెహోవాను నమ్మెను గనక అది ఆయనకు నీతిగా ఎంచాడు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు అబ్రహం గురించి ఒక మాట రాస్తున్నాడు. అపొస్తలుడైన హెబ్రీయులకు రాసిన పత్రిక 6:13-14 మనం చదివినట్లయితే, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాణితో తోడు ఆయన ప్రమాణం చేయలేకపోయాను గనుక తనతో కూడా ఆ ప్రమాణం చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేయుతునని చెప్పాను. దేవుడు నిశ్చయముగా ఖచ్చితముగా అబ్రహాన్ని వాగ్దానం చేసి ఉన్నారు. కాబట్టి తనకంటే ఏ గొప్ప వాణితోడు అని ప్రమాణం చేశానని చేయకలేకపోయినని గనుక తనతో తోడు అని ప్రమాణం చేసి నిత్యంగా నేను నిన్ను ఆశీర్వదించానని దేవుడు ఖచ్చితంగా అబ్రహానికి అపొస్తలైన పౌలు గారి ద్వారా కూడా అక్కడ ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అబ్రహాము తన యొక్క జీవితంలో వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, మరి ఇక్కడ దేవుని యొక్క మాటను ఆయన యొక్క ఆజ్ఞల్ని కట్టడాలని నియమాలని నిశ్చయంగా గైకొన్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాన్ని దేవుడు అంతగా హెచ్చించి మనకు ఒక ఆదర్శ భావంతో అబ్రహాన్ని మనం తీసుకొని ఆయన మాట ప్రకారంగా జీవించుటకు ఆయన మనం ఆదర్శంగా తీసుకుంటాం. అబ్రహాము దేవుని యొక్క 17 మనం చూసినట్లయితే 1-7 మనం చూసినట్లయితే, ఇక్కడ అబ్రహాము 99 అయినప్పుడు యెహో అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. దేవుడు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే ఆకాశం వైపు తేరి చూడమన్నప్పుడు, నక్షత్రాలను లెక్కించమన్నప్పుడు అబ్రహాము ఈ వాగ్దానం నా పట్ల నెరవేరుతుందా అని ఆయన ఒక ఆలోచనలో పడిపోయినప్పుడు దేవుడు మళ్ళా అబ్రహానికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. నిజంగా మనం నీతిమంతులుగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఒకవేళ నేను సర్వశక్తి గల దేవుడని మనతో మాట్లాడినప్పుడు మనకు ఎంత ఆనందం ఉంటుందో ఒకసారి గమనించండి. అయితే నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడమైన ఉండము. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నివసించే మనము నిందారహితులుగా మనం ఉండాలి. గర్వము, అహంభావము, అహంకారాలు ఇవి దేవునికి వ్యతిరేకమైన క్రియలు. అయితే అబ్రహాములో అవి కనిపించలేదు. అబ్రహాములో దేవునికి కనిపించేది ఏంటంటే భయము, భక్తి, విధేయత. అందుకని దేవుడు అబ్రహాం అతడు యెహోవాను నమ్మెను గనక అది అతనికి నీతిగా ఎంచను. ఇక్కడ నిందారహితుడిగా ఉన్నాడు. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. ధన్యత మాట అండి.
దేవుడు దర్శనమిచ్చి అబ్రహాన్ని తన యొక్క సన్నిధిలో నిందారహితుడిగా నడుచుతున్నప్పటికీ ఆయన దేవునికి ఆయనకి ఒక నిబంధన ఏర్పరచున్నారు. మనం కూడా దేవునితో ఒక నిబంధన మనం ఏర్పరచుకోవాలి. ఎలాంటి నిబంధన అంటే, అయ్యా ఇదిగో నీ యొక్క ఆజ్ఞలను నీ యొక్క శాస్త్రాన్ని నీ కట్టడాలను మేము అనుసరిస్తున్నాము, ఈ భూమి మీద మేము నశించకుండా మమ్మల్ని ఎంతగానో నీవు రక్షించినావు తండ్రి, మా యొక్క పాపములన్నీ కూడా నీ సన్నిధిలాంటి వారిని మనం దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకున్నప్పుడు దేవుడు నిశ్చయంగా ఆయన మనకి ఒక అభివృద్ధిని అనేది దేవుడు మనకి ఇవ్వబోతున్నారు, నీతి అనే దాన్ని మనం. అందుకని ఎపిసిలే రాసిన పత్రిక 5:8-9 మనం చదివితే అక్కడ ఏమంటే, మీరు పూర్వమునందు చీకటి ఉన్నారు, ఇప్పుడైతే వెలుగులు ఉన్నారు. వెలుగు ఫలములు నీ మంచితనము, నీతి, సత్యం. మూడు విషయాలు అక్కడ మనకి కనిపిస్తాయి, మంచితనము, నీతి, సత్యం. మరి అబ్రహాంలో ఉన్నటువంటి మంచితనాన్ని, అబ్రహాంలో ఉన్నటువంటి నీతి, అబ్రహాంలో నడుచున్నటువంటి సత్యం అనేటువంటి మార్గం. మనం కూడా అబ్రహాన్ని ఆదర్శంగా తీసుకొని దేవుని యొక్క సన్నిధిలో నిందారహితులుగా జీవిస్తూ సర్వశక్తులైన దేవుని యొక్క ఆశీర్వాదంలో మనం పొందాలి. ఒక నిబంధనని మనం ఏర్పరచుకోవాలి. అప్పుడు అబ్రహాము సాగిల పడ్డాడంట. మనం దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పరపతత్వం ఎదుట మనం సాగిల పడాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో నశించున్నటువంటి వారు. ఆయన వెదకి మనం రక్షించున్నారు. లోకసువార్త 19:10 మనం చూస్తే, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చిన్నారు. మనం నశించేస్తున్నాం. దేని వల్ల నశిస్తున్నాము? పాపం అనేటువంటి చీకటిలో మనం నశిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పాపం అనే చీకటి నుండి మనం లేవనెత్తినటువంటి మన యొక్క జీవం గల యేసయ్య ఆయన యొక్క సన్నిధిలో మనం నిందారహితులుగా ఉండి దేవునికి మనకి ఒక నిత్య నిబంధన మనం ఏర్పరచుకోవాలి. ఆ నిత్య నిబంధనలు మనం ఎప్పుడైతే మనం ఏర్పరచుకుంటామో మనం అభివృద్ధి పొందుతాం. దినదినము ఒక క్రొత్త ధనాన్ని, ఒక క్రొత్త జీవితాన్ని మనం పొందుతూ దేవుని యొక్క సన్నిధిలో మనం సాగిలపడేటువంటి వారికి మనం ఉంటాం. దేవుని సాగిలపడగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించుచున్న నా నిబంధన నీతో చేసినాను. ఏ నిబంధన చేసినాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను నీవు ఆశ్రయించేటువంటి వారిని నేను ఆశ్రయిస్తానని దేవుడు ఇచ్చిన వాగ్దానమే నిబంధన. ఆకాశం వైపు చూడమన్నాడు, నక్షత్రములని యొక్క సంతానాన్ని అభివృద్ధి పరుస్తానన్నాడు. ఇది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి నిబంధన. కాబట్టి ఆ యొక్క నిబంధన ప్రకారంగా దేవుడు ఆయనతో మాట్లాడి, నేను మరి నీవు అనేక జనములకు తండ్రి అగుదువు. మనం అబ్రహాన్ని ఒక తండ్రిగా, మనకి విశ్వాసముతో ఆయన మనకి విశ్వాస తండ్రి అని, మూల పురుషుడని కూడా మనం అబ్రహాన్ గురించి చెప్పుకుంటూ ఉంటాం. అందుకని దేవుడు అక్కడ చెప్పుచున్నటువంటి మాట, నీవు అనేక జన్మలకు తండ్రివి అగుదువు. నిన్ను అనేక జన్మల తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అంతకుముందు అబ్రాము, ఇప్పుడు అబ్రహాము. మనకు కూడా పేర్లు ఉంటాయి. ముందు వెంకటేశ్వరావును, వెంకన్ను, సుబ్బన్ను, ఇలాంటి పేర్లు ఉంటాయి. మనం దేవుని నమ్మిన తర్వాత, దేవుని యొక్క నామంలో బాప్తిసం తీసుకున్న తర్వాత మన పేర్లు కూడా మనం మార్చుకుంటాం. అలాగని ఇక్కడ దేవునికి దేవుడు అబ్రాం అన్నటువంటి పేరుని, ఇక నీ పేరు అబ్రహాము, నీకు అత్యధికమా సంతాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జన్మలను వచ్చినట్లుగా నియమించును. దేవుని యొక్క వాగ్దానం అబ్రహాం పట్ల నెరవేర్చున్నది, నెరవేరింది. మనం అబ్రహాం సంతానం నుండి వచ్చి ఉన్నామని, ఆయన యొక్క సంతానము ద్వారా మనం ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో జీవించున్నామని మనం చెప్పుకుంటూ ఉంటాం. మనం ఎక్కడి నుండి వచ్చామంటే, మేము అబ్రహాం సంతానం నుండి వచ్చాం. అబ్రహానికి ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబుకి 12 కుమారులు, ఒక్కొక్క కుమారుడు ఒక్కొక్క గోత్రం చొప్పున. వారు మరి మనం చూసినప్పుడు
వారు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా వెళ్ళినారు. అయితే మరి ఈ సంతానముల నుండి వచ్చిన, అందుకని ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను నీకును నీ తర్వాత సంతానమునకు దేవుడినై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతానానికి నా మధ్య నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. నిబంధన దేవుడు మనకి స్థిరపరిచినాడు. అందుకని దేవుడు అబ్రహాన్ని దేవుణ్ణి నమ్మి ఉన్నాడు కాబట్టి ఆయన నీతిగా ఎంచుకున్నాడు. అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే అబ్రహాం ఎలాంటి వాడు, తన యొక్క తల్లిదండ్రులు ఎలాంటి వారు, విగ్రహాలు అమ్ముకునేటువంటి వారు. ఆ యొక్క విగ్రహాలు అమ్ముకునేటువంటి వారిని, కుమారుడైనటువంటి అబ్రహాన్ని దేవుడు ఎన్నుకొని మరి ఆయన పూజించినటువంటి విగ్రహాలలో ఆయనకి ఎలాంటి జీవము కనపడలేదని, అబ్రహానికి దేవునిలో కనపడినటువంటి జీవాన్ని ఆయన చూసి దేవుడు పిలిచినటువంటి, ఎందుకని నిన్ను కానాను దేశానికి నడిపిస్తానని చెప్పినటువంటి మాటలు అబ్రహాము నమ్మి దేవుని యందు ఆయనకు ఉన్నటువంటి విశ్వాసము, దేవుని యొక్క సన్నిధిలో ఆయన నడిచినటువంటి నడవడిక, దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన యొక్క కట్టడలను ఆయన యొక్క నియమములను అనుసరించి జీవించినటువంటి తన యొక్క విశ్వాసమైన జీవితంలో అది అతనికి ఆయన నీతిగా ఎంచుకున్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, మనము రక్షింపబడిన నాటి నుండి ఈ దినం వరకు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి నిందారహితులుగా మనం నడిచినాం? దేవుని యొక్క మాటని, ఆయన యొక్క ఆజ్ఞల్ని, ఆయన యొక్క కట్టడలని, ఆయన యొక్క నియమాలని మనం ఎంత గైకొంచున్నాము? దేవుని యొక్క సన్నిధిలో మనం నీతిమంతులుగా మనం ఎంచబడుచున్నామా? గమనించండి, వాక్యం చదువుతున్నాం, దేవునితో ఒక ప్రార్థన చేస్తున్నాం, ఈ ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడుచున్నాం. దేవునితో మాట్లాడుచున్నప్పుడు మనం ఎలాంటి విజ్ఞాపనలు చేస్తున్నాం? మనం మన యొక్క జీవితాలను తగ్గించుకొని సర్వశక్తిని వైపు, దేవుడైన ఆయన వైపు మనం చూస్తూ మన యొక్క పాప అనేటువంటి చీకటి జీవితాన్ని మనం వదిలివేసి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మన దేవుడు కాబట్టి ఆ యొక్క వెలుగులో మనం ప్రవేశిస్తూ దేవుని యొక్క సన్నిధిలో నిందారహితులుగా మనం జీవిస్తున్నాము. అయితే ఆయన యొక్క ఆజ్ఞలు మనం ఎంత పాటిస్తున్నాం? ఈ యొక్క ఆజ్ఞల విషయంలో మనం ఎంత గైకొంచున్నాం? ఆయన కట్టడల్ని మనం ఏ విధంగా గైకొంచున్నాం? దేవుడిచ్చిన నియమాల్ని మనం ఎంత గైకొంచున్నాం? ప్రేమింటి వాళ్ళరా, మనం చివరి దినాలలో అంత్యకాలంలో జీవిస్తున్నాం కాబట్టి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉందండి. ప్రకటన గ్రంథము 12:14-12 ఒక మాట ఉంది, దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసంలో గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడుతుంది. మనం దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తున్నాం, ఆయన యందు విశ్వాసం ఉంచున్నాం, ఆయన ఆజ్ఞలను మనం గైకుంటున్నాం. అయితే పరిశుద్ధమైన జీవితంలో మనం జీవిస్తున్నాం. మన యొక్క ఓర్పు అనేది దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పదాజ్ఞలు అనేటువంటి చట్టంలో మన ఓర్పు అనేది అక్కడ కనపడుతుంది. కడవరి కాలంలో సంవత్సరాలన్నీ కూడా నెరవేరేటువంటి రోజులు, దేవుని యొక్క రాకడ కూడా అతి త్వరలో ఉందని మనం చెప్పుకుంటున్నాం. అందుకని అబ్రహాము యొక్క జీవితంలో ఒక విగ్రహారాధన కుటుంబము నుండి అబ్రహాముని ఎన్నుకొని అబ్రహాములో దేవుడు చూసినటువంటి వినయ విధేయతల ద్వారా, అబ్రహాములో కనపడినటువంటి భయము భక్తి దేవుడు గ్రహించాడు కాబట్టి ఆయన ఆ యొక్క విగ్రహార్థం ఉన్నటువంటి ఆయన వీటిలో జీవం లేదని, ఆయనలో జీవం ఉన్నదని ఆయన యొక్క మాటకి లోబడి ఆయన యొక్క ఆజ్ఞల్ని అనుగ్రహించి ఆయన యొక్క నియమాల్ని గైకొని ఆయన యొక్క సన్నిధిలో నిందారహితులుగా నడిచినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని సర్వశక్తి దేవుడైనటువంటి దేవుడు అబ్రహానికి దర్శనమిచ్చాడండి. మరి సర్వశక్తిమంతుడు మనకి ఎలాంటి దర్శనమిస్తున్నాడు?
ప్రియమంటి వాళ్ళరా, సహోదరి చెప్పారు నా గురించి, నేను రేణిగుంట ప్రాంతంలో సేవను ప్రారంభించినప్పుడు కీర్తన 45:2-3 మనం చదివితే, శురుడ నీ డాలును నడుముకు కట్టుకొని బయలుదేరుము, నీతిని సత్యమును ప్రకటించుము. నీతిని సత్యమును, నీతి సత్యము. నీతి అంటే మన యొక్క పదాజ్ఞలు, సత్యము దేవుని యొక్క ఆజ్ఞలు. మరి ఈ యొక్క విషయాన్ని దేవుడు స్వయంగా తన యొక్క స్వరంతో నాకు 2001 ఉదయకాల సమయం 4 దేవుడు స్వరాన్ని వినిపించి, నేను తిరుపతి మీ అందరికీ తెలిసినటువంటి ఆ యొక్క పట్టణంలో విగ్రహారాధన అంటే భయంకరమైన విగ్రహారాధన, వారి మధ్యకి నేను వెళ్ళినప్పుడు నన్ను చాలామంది హేళన చేశారు. అయినప్పటికీ దేవుడు మనకిచ్చినటువంటి పనిని, ఆయన యొక్క కాడిని మనం మొయ్యాలనుకుంట భారంతో ప్రార్థన చేసి మరి అనేక మందికి సత్య సువార్తను పిలిపినటువంటి వారిగా దేవుడు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. ప్రేమింటి వాళ్ళు, మనం ఆయన యొక్క సన్నిధులు, మనం నిందారహితులుగా నడుస్తూ దేవుని యొక్క, దేవుడు మన యందు చూడవలసింది ఏంటంటే నీ మన యొక్క ప్రవర్తన, మన యొక్క క్రియలు, మన యొక్క నడవడిక దేవుడు చూస్తున్నాడని. కాబట్టి అతడు యెహోవాను నమ్మాను, ఆయన అది అతనికి నీతి గంచాను. మనం కూడా దేవుని నమ్మాము, ఆయన మన యందు చూసేది ఏంటంటే నీతి అనేటువంటి మార్గంలో జీవిస్తున్నారా. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రశ్నించుకొని అయ్యా, ఇంకా నాలో నేను సరి చేసుకోవాల్సిన పాపం ఏమైనా ఉంటే, లేదా నడవడిక క్రియలు ఏమైనా ఉంటే సరి చేసుకుని నేను నీతి అనేటువంటి మార్గం, నీ సన్నిధులు నిందారహితుడిగా జీవించడం దయచేయమని మనందరం కూడా ప్రార్థిస్తాం. దేవుడు మనందరినీ కూడా దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. సృష్టికర్తవైన మా జీవంగల యేసయ్య, వందనముల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో అబ్రహాం గురించి చిన్నగా మేము కొన్ని విషయాలు తెలుసుకుని ఉన్నాం తండ్రి. అతడు యెహోవాను నమ్మాను, అది అతనికి నీతిగా ఇచ్చాను. నీ సన్నిధిలో నిందారహితుడిగాను నిబంధన నీవు అబ్రహానికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన గొప్ప దేవుడు మమ్మల్ని ప్రభు 2021 10 నెలల 15 రోజులు ఎంతగానో కాచి కాపాడి ఉన్నప్పుడు, ఈ సంవత్సరంతో కూడా తండ్రి, ఈ 2 సంవత్సరాల కరోనాలో మాకు బోనస్ ఇచ్చారు తండ్రి, మా యొక్క ఆయుష్ను మీరు పెంచుతున్నారు తండ్రి. ప్రపంచ దేశాలు, భారతదేశం కూడా తండ్రి, ఈ యొక్క కరోనా వైరస్ అనే వ్యాధితో ఎందరో మరణించినారు, ఎందరో బాధపడుతున్నారు. నరులుగా అసాధ్యం కానిది దేవునికి సమస్తము సాధ్యమేనని ఒక్కసారి దయచూపి, ఓ ప్రక్క తుఫాన్లు, ఓ ప్రక్క ఈ యొక్క కరోనా వైరస్, ప్రజలు తండ్రి నానా ఇబ్బందులు పడుతున్నారయ్యా, ఇవన్నీ కూడా తండ్రి మరి నీ యొక్క రాకడకు సూచనలన్నీ మేము నమ్ముచున్నాం. నజరేయుడా, నీ యొక్క ఆజ్ఞలను, నీ యొక్క శాస్త్రములను, నీ యొక్క నియమములను మేము గైకొని, నీ మాట విని గ్రహించి వాటిని జాగ్రత్తగా పట్టుకొని మేము నీ నీతి అనే మార్గంలో జీవించి ఈ లోకంలో నీ నీతిని వెతుకుతూ నీ యొక్క నిత్యరాజ్య వారసులుగా మేము ఉండేటప్పుడు నీ కృప అనుగ్రహించాం. ఇదిగో తండ్రి, జూమ్ ద్వారా తండ్రి, ఎందరైతే బిడ్డలు నీ బిడ్డలు ఈ యొక్క వాక్యములు విని వారి యొక్క హృదయంలో సరి చేసుకుంటున్నారు, అయా ఇదిగో తండ్రి అడ్వంటిస్ట్ ప్రేయర్ మినిస్ట్రీని మీరు అభివృద్ధి పరచండి. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని పరిచయం తండ్రి, ఈ యొక్క ప్లాట్ఫారానికి నన్ను పరిచయం చేసిన సహోదరుని, వారి యొక్క బిడ్డలను మనం ఇచ్చినటువంటి మనం అందరినీ కూడా, ప్రతి వారి కుటుంబాలను కూడా మీరు దీవించి కాచి కాపాడమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, కుమారుని యొక్క సమాధానము ఎల్లప్పుడు మనందరికి కూడా తోడై ఉండును గాక. ఆమేన్. ఈ రాత్రి సమయం పాస్టర్ గారు ఉండండి, తొందర లేదు, నిన్న చాలా మందితో మాట్లాడాలనుకున్నారు. ఈ రాత్రి సమయం మందు నిజంగా మనకి నీతి విషయమై, నేను ఎవరి గురించి చెప్తారా అని నేను అనుకుంటున్నాను. తర్వాత అయ్యగారు మరి వాక్యం పంపించారు, ఆ వాక్యంలో చదివాను, అనుకున్నాను అబ్రహాం గారి గురించి చెప్తున్నారని.
కానీ నేను మన గ్రూప్ లో చెప్పలేదండి. సో నీతిమంతులుగా మనం ఉండాలంటే అబ్రహాం లాంటి నమ్మకము, ఫెయిత్, మరి ఆయన కూడా ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అని కూడా మనం నేర్చుకున్నామండి. మరి ఆ నమ్మకము, ఆ తర్వాత విధేయత, దేవుని ఆజ్ఞలకు విధేయత, ప్రతి ఒక్క అడుగులో మనకు అబ్రహాం గారి నిజమైన కథ మనకు తెలుసు. ఆయన దేవునికి ఎంతో విధేయతగా ఉన్నారు. తన ఏకైక కుమారుని అడిగినప్పుడు కూడా ఇచ్చిన్నారు. మరి దేవుడు ఎట్లాగ మనకు ఏకైక కుమారుని ఇచ్చిన్నారు మన పాపాల కొరకు మరణించటకు? మరి అదే పరీక్ష దేవుడు అబ్రహాం గారికి పెట్టారు. ఆయన ఆ పరీక్షలో కూడా మరి సక్సెస్ అయ్యారు, తన కుమారుని ఇవ్వటానికి తీసుకెళ్లారు. కానీ దేవుడు అది కూడా దేనికి చేస్తారో మనకు తెలుసు. ప్రభు మన కొరకు, హీ విల్ ప్రొవైడ్ ఫర్ హిమ్సెల్ఫ్ అని తన కుమారునికి సమాధానం ఇచ్చిన్నారు. అట్లాగే ప్రతి విషయంలో కూడా ఎంతో మరి వినయ విధేయతగా ఉండబట్టి మరి దేవుడు మరి అబ్రహాం గారిని ఎంతో ఆశీర్వదించారు. సంతానం లేనప్పుడు కూడాను కానీ వాగ్దానం చేశారు, పైన చుక్కలను చూడమన్నా నీ సంతానం అంతకంటే అభివృద్ధి చేస్తానన్నారు. తర్వాత sand on the sea is going to grow your generations. అండ్ దేవుడు ఖచ్చితంగా మనకి ఆ వాగ్దానాలు అబ్రహాంలో జరిగించి మనకు కూడా జరిగిస్తారు. మనం దేవునికి ఆజ్ఞలంగా అయిపోయి ఆయనకు వినయ విధేయతలుగా ఉంటే ఖచ్చితంగా ఆ నీతిని మనం కూడా పొందగలమని ఇంత చక్కగా వాక్యాలతో పాటు పాస్టర్ గారు చెప్పినారు. నేను చాలా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తానండి. మరి రేపు కూడా మీరు వస్తూ ఉండండి అందరం. పాస్టర్ గారు ఇంకా మంచి వర్తమానాలు మనకి తయారు చేసి ఉంచున్నారు. ఈ సంబంధం వాగ్దాన వాక్యం తర్వాత చూద్దామండి. ఇప్పుడు పాస్టర్ గారితో మీరు మాట్లాడొచ్చండి, మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చండి. తర్వాత వాగ్దాన వాక్యం మనం చూద్దాం. రేపు కూడా వస్తున్నారు, వాక్యాలు చెప్తారు మాకు. సరే సార్, థ్యాంక్ యూ ఫర్ మంచి మెసేజ్. మంచి మెసేజ్. తర్వాత అవిధేయత వలన శాపం. ఓకే, ఈ రెండు విషయాలు చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి పాస్టర్ గారు. మీరు అబ్రహాము విశ్వాసము, విశ్వాసములు తండ్రి, మరి ఓర్పు గురించి చెప్పి ఉన్నారండి వాగ్నెల ద్వారా తండ్రి. అబ్రహాము ఒకటే, ఆయన విశ్వాసం దేవుడే చూసుకుని కాక అన్నాడు బిడ్డని బలిచ్చేటప్పుడు కూడా. అంత విశ్వాసం నిజంగా అండి ఈ రోజుల్లో, ఆ విశ్వాసం కావాలండి. చాలా చక్కగా చెప్పి ఆ ఓర్పు కలిగి ఉండటం మరి చాలా మాకు నేర్పారు ఆత్మీయ పాఠం. చాలా థ్యాంక్స్ అండి, చాలా వందనాలండి. నిన్న నేను మిస్ అయ్యానండి, అయినా కూడా మరి పెట్టారు మన బాలమణి నవమణి అక్క, మరి యూట్యూబ్ వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. మరలా ఎన్ని రోజులు చెప్తారు కదా మీరు సిరీస్? ఎదురు చూడండి అమ్మా, నెలాఖరు వరకు ఎదురు చూడండి, ఇంకా వస్తూనే ఉంటారు. అధైర్యం చెందకండి, ప్రార్థన చేయండి. పాస్టర్ గారి పరిచర్య కొరకు మరి ఆ ప్రసంగాలన్నీ మనం యూట్యూబ్ లో అప్లోడ్ అవుతున్నాయండి, నేను పంపిస్తున్నాను. మీరు కూడా ఇతరులకి షేర్ చేసుకోండి. మీరు ఏమి మిస్ అవ్వకపోవట్లేదు, మీకు మిగతా కూడా షేర్ చేసుకోండి. ఇంకెవరైనా ఉన్నారండి? వందనాలండి సార్, మంచి వాక్యం బోధించినందుకు చాలా సంతోషం ఉంది సార్. చాలా వందనాలు సార్, అబ్రహాం గారి గురించి బోధించినందుకు చాలా వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. దేవునికి వందనాలు. థ్యాంక్ యూ అండి రామకృష్ణ గారు. ఎవరైనా ఉన్నారండి? తర్వాత మరి మనకు ప్రకటనలు లేదా మామూలుగా రేపు పొద్దున 6 గంటలకు ఇంగ్లీష్ లో జరగబోతుందండి. మరి అనుకూలమైనంత వరకు మీరు జాయిన్ అవ్వండి. ప్రొద్దున్నే ఉదయకాల సమయం ఆరాధించడం ఎంతో మనకి ఆశీర్వాదం అండి. 6 గంటలకి ఉదయాన్నే, సాయంకాలం 6 గంటలకి తమిళ భాషలో జరుగుతుందండి, 7 గంటలకు మన తెలుగు భాషలో జరుగుతుందండి, తర్వాత ఆదివారం రోజు హిందీలో జరుగుతుందండి. మేము లింక్ పంపుతూ ఉంటాము. ఈరోజు చాలా మంది క్రొత్త వారు వచ్చినారండి, మీ అందరికి ప్రత్యేక ఆహ్వానం అండి. రామ్ బాబు గారు ఉన్నారు, కొంచెం మాట్లాడుతున్నారని మ్యూట్ చేశాను, అన్మ్యూట్ చేసుకోండి రాంబాబు గారు. తర్వాత హేమలత గారు ఉన్నారు, ఇంకా తర్వాత మనం రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, ఎంఈఎస్ఎస్ యుఎంఎస్సి ఉన్నారు, ఆయన గారు ఉన్నారు, ప్రకాష్ బాబు గారు ఉన్నారు,
తర్వాత ప్రశాంతి గారు, తర్వాత జయమూర్తి గారు ఉన్నారు మన తోటి, అనుష గారు, ప్రేమ్ లీలా గారు, తర్వాత ఇంకా వీరందరు కొత్తగా వచ్చారండి, మీ అందరికి నమస్కారం. మరి దేవుని అందరు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారండి. మరి ఈ సమయం ముందు రామకృష్ణ గారు మరి వాగ్దాన వాక్యం షేర్ చేయండి. బ్రదర్ రామకృష్ణ పాస్టర్ గారు అండి, నాకెంతో ఇష్టమైన అబ్రహా గురించి స్టోరీ చెప్పారు. మంచి అతను ఎదుటిగా రెచ్చపడ్డాను. అతను వచ్చిన దూతలకి, దూతలు మనుషులకి దూతలు తెలియపోయినప్పుడు కూడా ఎంత ఆదిత్యం ఇచ్చి అన్ని చేసి పంపించాడంటే అది నాకు ఎంత నచ్చుతుంది. కొడుకుని సమర్పించాడు కదా, విశ్వాసం సంపూర్ణ దేవుని హత్తుకొని ఉండబట్టి ఎంతో ఆశ్వాదించాడు దేవుడు. అబ్రహాము యొక్క హాస్పిటాలిటీ నాకు ఎంతో ఇష్టం. మనం ఎట్టి స్థితుల్లో అయినా, ఏ రాత్రి అయినా పగలైనా, ఆపదలు ఉన్న వాళ్ళకి ఇంత మన సాయం చేస్తే, మన తెలియని తెలియపోయినా ఇంటికి వచ్చిన వాళ్ళకి నీళ్లు కాదు కదా భోజనం వస్తాను ఇస్తే, అందులో ఆనందం ఎందులో లేదు మనకి. అదే నాకు అనిపిస్తుంది. ఈ మన క్రియల ద్వారానే ఇది మన దేవుని ప్రేమ ఇతరులకు కనిపిస్తే వాళ్ళు మన వాక్యం ఉండాలని ముందుకు వస్తారు. అది మన చాలా అవసరం ఉన్న దాంట్లో, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన మంచి కార్యాల ద్వారానే ఈ యొక్క అన్ని ప్రజలు కానీ ఎవరైనా గ్రహించుకుంటారు వీళ్ళు మంచిగా దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విధంగా సహాయం చేస్తున్నారని. అదే అన్ని విషయాలు కూడా హాస్పిటాలిటీ, విశ్వాసము, అబ్రహాము ఎంతగానో సమర్పించుకున్నాడు దేవునికి, ఎంతగానో అంతగానో ఆయన హత్తుకొని ఉన్నాడు కాబట్టి ఎంతో ఆశ్రదించాడు. అటువంటి మనిషి మనం ఆజ్ఞ నెరవేర్చుకుంటూ ఆయన భయభక్తులు కలిగి ఉంటే తప్పకుండా మనకి ఏది జరిగినా కూడా, ఆశీర్వాదాలు జరిగినా, జరగకపోయినా కూడా ఆయన ఉన్నాడని విశ్వాసము నమ్మకంతో ముందుకెళ్ళగలము. ఆశ్రదిస్తే నమ్మకం మనకు ఉంటది. ఒకవేళ సైతాన్ శోధనల వల్ల జరగకపోయినా, అనుకున్న జరిగిన జరగకపోయినా, ఎప్పుడు స్తుతి స్తుతులు ఉత్తరా చెల్లించుకుంటూ దేవుని ముందు సాగటమే మన పైన. అంటే విశ్వాసంతో, నమ్మకంతో, మన యథార్థతో, నీతిగా యథార్థంగా ఇతరుని మనం దేవుని సన్నిధి తెచ్చుకుంటూ మనం నడవటమే. కుటుంబాలు ఉన్నా లేకపోయినా, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా ఇంట్లో, పిల్లలు కానీ భర్త కానీ, ఎన్ని నాకు ఉన్న సమస్యలు కూడా నామ